చాలండి. సో ఈరోజు నేను ఈజీగా బొబ్బట్ల రెసిపీ ఎలా చేసుకోవాలనే చూపిస్తున్నాను. సో వచ్చిన వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసు, సో ఎవరికైనా తెలియని వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలాగా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ఫస్ట్ మీరు మైదాపిండి తీసుకోవాలి. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, బట్ మైదాపిండితోనే టేస్ట్ బాగుంటుంది. మైదాపిండి తీసుకొని అందులో వాటర్ పోసుకుంటూ మనం గోధుమ పిండితో చపాతి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఇది లూజ్ అయిపోయినా పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదండి, అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పిసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి శనగపప్పుని నేను ఒక 2 విజిల్స్ వచ్చేలాగా బాయిల్ చేసుకున్నాను. చూసారు కదా, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి మళ్ళీ దీన్ని పక్కన పెట్టేసాను. ఒక 1 అవర్ అయినా పక్కకు పెట్టేస్తే మంచిగా వస్తాయి, మీకు టైం లేకపోతే 1/2 అవర్ అయినా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ శనగపప్పు తీసుకున్నాను కదా, సో 1 కప్ శనగపప్పు తీసుకుంటే 1 కప్ బెల్లం తీసుకోవాలి. బెల్లంని కూడా చిన్నగా కట్ చేసుకొని మనం ఉడికించుకున్న శనగపప్పులో వేసుకోవాలి. శనగపప్పు అనేది మనకి మెత్తగా అవ్వద్దండి, జస్ట్ ఇట్లా మనం కట్ చేస్తే విరిగిపోయేలాగా ఉడికితే సరిపోతుంది. ఒక 1 విజిల్ 2 విజిల్ వచ్చిన తర్వాత మీరు ఓపెన్ చేసి చూడండి, చూసిన తర్వాత ఇలా ప్రెస్ చేస్తే కట్ అయిందంటే మీరు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. సో అందులో బెల్లం వేసి కలుపుకున్న తర్వాత మీరు 2 కప్స్ శనగపప్పు తీసుకుంటే 2 కప్స్ బెల్లం తీసుకోవాలి, అలా క్వాంటిటీ అనేది. అండ్ ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. సో ఇప్పుడు దీన్ని మనము ఉడికించుకోవాలి. ఒక 15 to 20 మినిట్స్ వరకు టైం పడుతుంది, ఇదంతా కూడా ఉడికించుకోవాలి. అండ్ ఇందులో నేను ఒక 1 స్పూన్ నెయ్యి వేసాను, మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, బట్ టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు సిమ్లో పెట్టేసి దీన్ని కలుపుతూ ఉండాలి, కొంచెం గట్టిగా అవుతుంది నార్మల్గా ఉండేదానికన్నా. సో మనం ముద్ద చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది అందుకని చెప్పేసి అలా గట్టిగా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ మైదాపిండి మంచిగా నానిపోయి ఉంటుంది కాబట్టి మనం దీన్ని కొంచెం పెద్దగా చేసేసుకొని అందులో మనం ఫస్ట్ రెడీగా పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, సో ఆ శనగపప్పు ముద్దని ఇందులో చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఇందులో పెట్టేసుకొని మనము మొత్తం అంతా క్లోజ్ చేసేసి ఎక్స్ట్రాగా వచ్చిన దాన్ని తీసేసి ఇంకా మనము చపాతీలాగా చేసుకోవాలి. సో మీరు ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నట్లయితే, ఫస్ట్ టైం అయితే ఎవరికి రాదండి, ఒకవేళ వస్తే కొంతమందికి వస్తుందేమో, నాకైతే అస్సలు రాలేదు. ఇది నేను చాలా సార్లు ట్రై చేసిన తర్వాత పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత మీకు షేర్ చేస్తున్నాను. నేను 3-4 టైమ్స్ ట్రై చేసాక నాకు రాలేదు పర్ఫెక్ట్గా. సో ఇలా చేసుకున్న తర్వాత అందులో డవ్ పెట్టేసి మంచిగా ప్రెస్ చేసేసుకోవాలి, కొంచెం చేతికి ఆయిల్ని పూసుకుంటూ ఆ లోపల ఉన్న పేస్ట్ అనేది బయటికి రాకుండా మంచిగా పలుచగా ఒత్తుకోవాలి. లావుగా కూడా ఉంటే బాగుంటుందండి, కొంచెం పలుచగానే ప్రెస్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు ఇలా ప్రెస్ చేసుకొని ఇంకా మనం ఫ్రై చేసేసుకోవడమే. సో నెయ్యితో కాల్చుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి, నూనె కన్నా కూడా మోస్ట్లీ నెయ్యి ప్రిఫర్ చేయండి, నెయ్యి వేసుకుంటేనే సూపర్ టేస్ట్ ఉంటుంది. సో ఇలా ఒక సైడ్ వేసేసి నెయ్యి వేసేసి మళ్ళీ తర్వాత టర్న్ చేసి మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. సో బ్రౌన్ కలర్ వచ్చేలాగా మొత్తం అంతా ఈవెన్గా తిప్పుతూ స్ప్రెడ్ చేసుకుంటూ చేసుకోవాలి. సో మరీ మాడిపోకుండా కాకుండా సిమ్లో పెట్టుకొని చేసుకోండి. సో ప్యాన్ అనేది మనం దోశ ప్యాన్ అలాంటివి కాకుండా చపాతి ప్యాన్ పైన చేసుకుంటేనే బాగుంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.